తిరుమలలో శ్రీరామనవమి వేడుకలు ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. ఏప్రిల్ 2వ తేదీ శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం నిర్వహించనున్నారు. 3వ తేదీ రాములవారి పట్టాభిషేకం జరగనుంది. అలాగే ఏప్రిల్ 5వ తేదీ నుంచి 3 రోజుల పాటు నిర్వహించే వార్షిక వసంతోత్సవాలు ఏకంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. కళ్యాణోత్సవ మండపంలో స్వామివారి వార్షిక వసంతోత్సవాలు నిర్వహించనున్నారు. తిరుమలలో ఏకాంతంగా శ్రీరామనవమి వేడుకల నిర్వహణపై పూర్తి వివరాలు మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. లాక్డౌన్ కారణంగా శ్రీవారి ఆలయంలో ఏకాంతంగానే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి కూడా స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించకుండా స్వామివారి ఆలయంలో నిత్యంగా జరిగేటటువంటి కైంకర్యాలన్నీ కూడా ఏకాంతంగా జరుగుతున్నాయి. ఇక ఏప్రిల్ మాసంలోని పర్వదినాలన్నీ కూడా ఏకాంతంగా నిర్వహించాలని చెప్పి టీటీడీ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలపడానికి మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు ఆగమ పండితులు వేణుగోపాల దీక్షితులు వారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఏప్రిల్ మాసంలో శ్రీరామనవమి ఉంది, అదేవిధంగా వసంతోత్సవాలు, వార్షిక వసంతోత్సవాలు ఉన్నాయి, ఏ విధంగా నిర్వహించబోతున్నారు? ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించినాథ్ వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల ప్రత్యక్ష వైకుంఠంగా విరాజిల్లుతున్న కలియుగ వైకుంఠంలో శ్రీ స్వామివారు భక్తులందరికీ ఈ కరోనా వ్యాధి నుంచి త్వరగా విముక్తి కలిగించాలని సర్వదా ప్రార్థిస్తూ దానికి ప్రత్యేకమైన చతుర్వేద పారాయణం కూడా చేయడం జరిగింది. ధన్వంతరి మహాయాగం కూడా నిర్వహించడం జరిగింది. ఈ ఉపద్రవ పరిస్థితుల్లో భక్తులు రాక లేకుండానే స్వామివారికి ఆగమోక్తంగా పైకానస భగవత్ శాస్త్రోక్తంగా చేయాల్సిన సేవలన్నీ నిర్వహిస్తూ ఉన్నాము. ఇందులో ఈ చైత్రమాసం ఉగాది పర్వదినం తర్వాత మనకు శ్రీరామనవమి వస్తుంది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారి యొక్క గర్భాలయంలో ఉన్న రాములవారు, సీతామ్మవారు, లక్ష్మణ స్వామికి ఆంజనేయ స్వామి సమేతంగా రంగమండపంలో వేంచేపు చేయడం, వారికి ప్రత్యేకంగా స్నాపన తిరుమందిరం అత్యంత వైభవంగా నిర్వహించడం, తిరిగి సాయంకాలం తోమాల సేవ పూర్తయిన తర్వాత స్వామివారి మహామణి మండపంలో రాములు వారికి ఆస్థానాన్ని నిర్వహించడం కూడా జరుగుతుంది. అట్లాగే వార్షిక వసంతోత్సవాలు 5, 6, 7, 8 3 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ వార్షిక వసంతోత్సవాలు కూడా ప్రస్తుతం కరోనా నేపథ్యంలో భక్తులు లేకనే ఏకాంతంగానే స్వామివారి యొక్క సేవలన్నీ నిర్వర్తించడం జరుగుతుంది. వసంత మండపానికి పోవాలంటే కూడా ఎక్కువ మంది వాహనం మోతదారులు, వీధి ఉత్సవాలలో ఇబ్బందులు తలెత్తి గవర్నమెంట్ వారు ప్రకటించిన ఒక నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి కళ్యాణ మండపంలోనే వీరికి వసంతోత్సవం మొదటి రోజు మలయప్ప స్వామివారికి జరుగుతుంది. 2వ రోజు మలయప్ప స్వామివారికి వసంతోత్సవం జరుగుతుంది. 3వ రోజున 3 యుగమూర్తులైనటువంటి ద్వాపర యుగానికి చెందిన శ్రీ కృష్ణస్వామివారు, రుక్మిణి అమ్మవారి సమేతంగా వేంచేస్తారు. అట్లాగే శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో, తర్వాత త్రేతాయుగానికి చెందిన రాములు వారు, సీతామ్మవారు, లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి సమేతంగా ముగ్గురికి 3 స్నపన తిరుమంజనాలు పీఠాలపైన వేంచేపు చేసి ఏకకాలంలో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. దీన్ని ఎస్విబిసి ద్వారా కూడా ప్రత్యక్ష ప్రసారంలో భక్తులందరూ వీక్షించి స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందగలరు. సాధారణంగా వసంత మండపంలో 3 రోజుల పాటు జరిగేటటువంటి ఈ కార్యక్రమం కళ్యాణ మండపంలో ఏ విధంగా ఉండబోతుంది? అధికారులు, టీటీడీ ఉద్యోగులు ఏమైనా పాల్గొనే అవకాశాలు ఉంటాయి ఈ కార్యక్రమం? ఇప్పుడు తిరుమలలో కరోనా యొక్క ప్రభావం వల్ల చాలా వరకు దేవాలయంలో కానీ మా అర్చకులలో కానీ ఎక్కువ మంది సిబ్బంది గుమికూడకుండా ఉండే ఒక కార్యక్రమాలు జాగ్రత్త చర్యలలో భాగంగా, నివారణ చర్యలలో భాగంగా అర్చకులు కూడా షిఫ్ట్ వారీగా 15 మంది, 30 మంది పనిచేయాల్సిన చోట 15 మంది తగ్గించుకొని ఈ విధంగా సేవలు చేస్తూ స్వామివారి సేవలకు ఏ లోటు రాకుండా నిర్వహించడం జరుగుతుంది. కళ్యాణ మండపంలో కూడా అన్ని వసతులు, ఏర్పాట్లు ఉన్నాయి. పరిమిత సంఖ్యలోనే అర్చకులు, పరిమిత సంఖ్యలోనే అధికారులు కూడా, స్థానికంగా ఇంపార్టెంట్ అయిన ముఖ్యమైన అధికారులు మాత్రమే పాల్గొంటారని, ఇప్పుడు గతంలో జరిగే కళ్యాణోత్సవాలు, ప్రతిరోజు జరిగే కార్యక్రమాల ద్వారా అదేవిధంగా జరుగుతుందని ఆశిస్తున్నాం. అదే ఏప్రిల్ 2వ తేదీన శ్రీరామనవమికి సంబంధించినటువంటి ఆస్థానం, 3వ తేదీన పట్టాభిషేకం, 5, 6, 7 తేదీలలో వార్షిక వసంతోత్సవాలను కూడా ఏకాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. పరిమిత సంఖ్యలోనే అర్చకులు కానీ టీటీడీకి సంబంధించిన అధికారులు కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారంటూ కూడా ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు వారు పేర్కొంటున్నారు. కెమెరా పర్సన్ శ్రావంతో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ, తిరుమల.